స్వర నిరాజనం కార్యక్రమంలో ప్రతి నెల రెండవ శనివారం సంగీత వాయిద్యములతో పాటల రికార్డింగ్, వీడియో రికార్డింగ్ జరుగును. స్వర నిరాజనం ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన సంగీత వాయిద్యకారులు, జిటిడి ఆడియో ఇంపోర్టెడ్ మైక్రోఫోన్, బ్రాండెడ్ పవర్డ్ మానిటర్స్, జూమ్ R16 DAW మిక్సర్, యాపిల్ ల్యాప్టాప్ ద్వారా క్యూబేస్ సాఫ్ట్వేర్ సహాయంతో ట్రాక్ వైజ్ రికార్డింగ్. మీరు పాడిన పాటలను ఇతర కార్యక్రమాలలో పాడుకునే విధంగా -1 ట్రాక్ కూడా ఇవ్వబడును. మ్యూజిక్ మినిస్ట్రీ ద్వారా ఆత్మలను దేవుని యొద్దకు నడిపించవచ్చునని, ఆదరణ కలిగించవచ్చునని భావించేవారు ఇప్పుడే మీ పేరు నమోదుకు కాల్ చేయండి. 2 శనివారం 10 తేదీ మధ్యాహ్నం 2 నుండి 8 వరకు శాంతి టీవీ ఆఫీస్ నందు స్వర నిరాజనం ఆడియో మరియు వీడియో పాటల రికార్డింగ్ జరుగును. మీ పేరు నమోదుకు వివరాలకు 8687 8687, మరి యొక్క ఫోన్ నంబర్ 8096622974. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రభువు నామమున మీకు శుభములను తెలియచేయుచు జీవవాక్కుల కార్యక్రమమును టీవీ ద్వారా వినడానికి నేను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ప్రభువు నామమున మీకు మిమ్మల్ని ఆహ్వానించుచు ఉన్నాను. గ్రంథము నుండి ఒక మాట చదువుకొని సందేశంలోనికి ముందుకు వెళ్దాం. యోహాన్ సువార్త 15:5 ఒక్క మాట మాత్రమే చదువుకొని యేసయ్యతో చిన్న మాట ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా,
గొప్ప తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా మంచి బోధకుడైన యేసు, నీకు వందనములయ్యా. మీరు మాకు అనుగ్రహించిన దివ్యమైన తరుణాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, వాక్యం మాకు కావాలి. ఎందుకంటే వాక్యము నీవు, వాక్యము నీది. వాక్య రూపములున్న మా దేవా, నీకు వందనములు, స్తుతులు చెల్లిస్తూ నీ వాక్యమున కొరకు ఎదురు చూస్తుండగా మీరు మాతో మాట్లాడండి. వినగలిగిన చెవిని, సిద్ధమైన హృదయాన్ని మాకు ప్రసాదించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి వారలారా, ప్రభు మనల్ని ఏ విధముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, ఏ విధంగా ఉంటే ఆయన ఇష్టపడతాడు, ఏ విధంగా మనం జీవిస్తే ఆయన సంతోషిస్తాడు, మన జీవితము ఎలా ఉండాలి అని ఆయన కోరుకున్నాడో, వాక్యం ఏం చెబుతుందో ధ్యానిద్దాం, పరిశీలిద్దాం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ప్రియమైనటువంటి వారలారా, ప్రభు అంటున్నాడు ఏమంటండి, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. నా తండ్రి వ్యవసాయకుడు, చాలా మంచి మాట. ద్రాక్షవల్లిని నేను, అంతేకాదు ప్రభు అంటాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ద్రాక్షవల్లి, నిజమైన ద్రాక్షవల్లి కారు ద్రాక్షవల్లి, నిజమైన ద్రాక్షవల్లి కారు ద్రాక్షవల్లి. నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. చాలా చక్కని సందేశము ప్రభువుల వారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో మరి చెప్పి ఉంటున్నాడు. అతి సాధారణమైనటువంటి వ్యక్తులకు కూడా చక్కగా బోధపడేటట్లుగా ప్రభువు మాట్లాడాడు. అందువలన ప్రభువును బోధకుడా అన్నారు, సద్బోధకుడా అన్నారు ప్రభువుల వారిని. ఇక్కడ మనని ఏమని కోరుకుంటున్నాడంటే ప్రభువుల వారు, నేను ద్రాక్షవల్లిని, అక్కడ అన్కండిషనల్, నేను ద్రాక్షవల్లిని, అది కూడా నిజమైన ద్రాక్షవల్లిని. నేను కారు ద్రాక్షవల్లిని కాదు, మంచి ద్రాక్షవల్లిని. మీరు కూడా మంచి ద్రాక్షవల్లి వలె ఉండాలి. మీరు తీగలు, ఆ తీగలు నాలో ఫలి, నాలో ఉన్నట్లయితే, నాలో నిలిచి ఉన్నట్లయితే ఆ తీగలు ఫలిస్తాయి. ఫలించే తీగలుగా, మంచి ద్రాక్ష తీగలుగా, నిజమైన ద్రాక్ష తీగలుగా ఆయన మనల్ని ఉండాలని కోరుకుంటున్నాడండి. ఈ లోకంలో జీవించే సమయంలో మంచి ద్రాక్షవల్లిగా ఉండాలని కోరుకుంటున్నాడండి. అయితే ఎప్పుడు అది మంచి ద్రాక్షవల్లి అవుతుంది, మంచి కాయలు కాస్తుంది అంటే, నాలో నిలిచి ఉంటే మీరు మంచి కాయలు కాస్తారు. నా యందు నిలిచి ఉండుడి. ఎందుచేతనంటే నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని. నాలో నిలిచి ఉన్నట్లయితే మీరు మంచి ద్రాక్షలు కాయగలరు. పాత నిబంధన గ్రంథంలో ద్రాక్ష తోటను గురించి ఒక చోట చక్కగా ప్రస్తావించబడింది. ఆ మాటకు వస్తే తోటలంటే చాలా ఇష్టం దేవునికి. ఎలా చెప్పగలము? ఆదాము అవ్వను సృష్టించినప్పుడు వారిని ఎక్కడ ఉంచాడండి? ఆయన ఒక మంచి తోటలో ఉంచాడండి, మంచి తోటలో ఉంచాడు. అన్ని సౌకర్యాలు సమృద్ధిగా కలుగజేశాడు, ఏ చీకు చింత లేకుండా. ఏదేని తోట? తోటలంటే ఆయనకు చాలా ఇష్టము. యెషయా గ్రంథంలో ఆయనకి ఇష్టమైనటువంటి ఒక తోట ఉందండి, ఆయనకి ఇష్టమైనటువంటి తోట ఉంది. అక్కడ మరి ఆ తోటను గురించి చెప్తూ ఈ మాటలు రాయబడ్డాయి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 1-4 వచనాల్లో ఈ మాట రాయబడింది. నా ప్రియుని గురించి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాణ్ణి గూర్చి పాడేదను వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మను వేడుకొనుచున్నాను. అది ద్రాక్ష పండ్లు కాయునని కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? చాలా చక్కని మాట. ఇశ్రాయేలీయులు ద్రాక్ష తోట, ఇశ్రాయేలు ద్రాక్ష తోట, వారికి సంబంధించినటువంటి సాదృశ్యమైనటువంటి మరి తోట ఇక్కడ చెప్పబడింది.
నా తండ్రి వ్యవసాయకుడు, అంతేకాకుండా సత్తువ గల భూమి మీద, సత్తువ గల కొండ మీద, భూమి మీద శుభ్రం చేశాడు ఆయన, రాళ్ళు ఏరివేశాడు, మంచి తీగ తెచ్చి నాటాడు, ఎరువు వేశాడు, నీరు కట్టాడు, కంచె వేశాడు, తీగలు పెరిగినవి, పందిరి వేశాడు, పువ్వు పుట్టింది, సంతోషించాడు, కాయలు కాచాయి. ఆ తర్వాత మరి కాయలు అవి పండ్లు అయిన తర్వాత దాని నుండి ద్రాక్షరసం వస్తుందండి. అయితే దాన్ని కాపు కాయడానికి మరి చుట్టూ కంచె వేశాడు, కాపలదారుని పెట్టాడు, నివసించడానికి ఒక బురుదు కట్టించాడు. అంతేకాకుండా ద్రాక్ష పండ్లు కాసిన తర్వాత ఆ ద్రాక్ష పండ్ల యొక్క ద్రాక్ష రసము తీయడానికి ద్రాక్ష తొట్టిని ఆయన తొలిపించాడు. మరి కాయలు కాస్త పండ్లైపోయినాయి. అయితే ఆ పండ్లను తీసిన తర్వాత రుచి చూస్తే అవి చేదు ద్రాక్షలైపోయినాయట, కారు ద్రాక్షలైపోయినాయట. చూసారా ఎంత బాధ ఉంటుంది? అయ్యో, భూమిని శుభ్రం చేశాడు, రాళ్ళు ఏరేశాడు, చెత్త చెదారం తీశాడు, పాదులు వేశాడు, తీగదెట్టి నాటాడు, నీరు వేశాడు, ఎరువు వేశాడు, కాపు కాశాడు, అంతేకాకుండా ఒక తోటమాలిని ఏర్పాటు చేశాడు, నివసించడానికి ఒక బురుజు కట్టాడు, ఆ ద్రాక్ష పండ్లను మరి తొలిపించి ద్రాక్షరసం తీయడానికి ఆయన ఒక తొట్టిని కూడా ఏర్పాటు చేశాడు. చివరికి పండ్లను చూసినప్పుడు అవి చేదు ద్రాక్షలైనట, కారు ద్రాక్షలు. అంటున్నాడు, యెరూషలేము వాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చవలనని మిమ్మలను వేడుకొనుచున్నాను. ఇంత గొప్ప ఆయన ఏమిటంటే, అయ్యో నా ద్రాక్ష తోట చేదు కాయలు కాసిందే, కారు ద్రాక్షలు కాసిందే, న్యాయము చేయండి. ఎందుకు కారు ద్రాక్షలు కాసినవి? నేను మంచి పండ్లు కాస్తాయని ఎదురు చూసినప్పుడు అవి ద్రాక్ష పండ్లు, మరి కారు ద్రాక్షలు కాసాయి, కారణం ఏంటి? నాకు న్యాయం తీర్చండి, నేను మిమ్మల్ని వేడుకొనుచున్నాను చెప్పేసి ఆయన బ్రతిమాలుతున్నాడండి. చూశారా నా ప్రియమైన వారలారా, అందుకు యేసు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావలిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు ద్రాక్ష తీగలు, నా యందు ఉంటే మీరు ఎందుకు ఫలించలేదు అంటే, నా యందు మీరు లేరు. ఫలించాలి అంటే యేసునందు ఉండాలి, క్రీస్తునందు ఉండాలి, రక్షణలో ఉండాలి, రక్షణలో కొనసాగుతుండాలి, రక్షణ ఆనందములో జీవించాలి. అప్పుడు మాత్రమే మనము ఫలించగలము, ఆయన కోరిక మేరకు మంచి ద్రాక్ష పళ్ళను ఫలించగలము. నా ప్రియమైన వారలారా, రక్షించబడి మారుమనసు పొంది మరి విశ్వాసముతో రక్షణానందములో నివసించుతున్నటువంటి జీవి క్రైస్తవుడు ఎలా ఉండాలంటే, ఆయనలో అంటు కట్టబడి ఉండాలి, ఆయనతో ఉండాలి, ఆయనలో ఉండాలి, ఆయన యందు నిలిచి ఉండాలి. అందువల్ల అంటాడు, నేను ద్రాక్షావలిని, మీరు ద్రాక్ష తీగలు, తీగలు మీరు నాయన్, మరి ఎందుకు ఫలించలేదు? నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే ఫలిస్తాము, నిలిచి ఉండకపోతే ఫలి. నిలిచి ఉండుట అంటే ఏకమై ఉండుట, ఒకటిగా ఉండుట, లీనమై ఉండుట, అంటుకట్టబడి ఉండుట, తేడా లేకుండా ఉండుట, నిలిచి ఉండుట. అబైడ్ అనే మాట ఇంగ్లీష్లో వ్రాయబడింది, అబైడ్. ప్రభు అంటున్నాడు, ఒకవేళ మీరు ఫలించకపోతే, మంచి ద్రాక్ష ఫలములు ఫలించకపోతే ఏం చేస్తానో తెలుసా? ఆ ద్రాక్ష తోటకు యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడింది, ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియచెప్పేదను, నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. కంచెను కొట్టేస్తాడట, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. కంచెను తీసేస్తాడట, చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ గోడను తీసివేస్తాడట, అది శుద్ధి చేయబడదు, మరెన్నడూ శుభ్రం చేయబడదట, పారతో త్రవ్వబడదు, గచ్చ పొదలు బలురక్కసి చెట్లు బలిసి ఉండును, దానిమీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞయించెదను. చూసారా ఎంత కోపం ఆయనకు? ఎందుచేతనంటే భూమిలో లోపము లేదు, సత్తువ కలిగిన భూమి, చదునైన భూమి, కొండ మీద ఉన్న భూమి, ఏటవాలుగా ఉన్నటువంటి భూమి. అంతేకాకుండా అందులో ఉన్నటువంటి రాళ్ళను తీసేశాడు, చెత్త చెదారం తీసేశాడు, శుభ్రం చేశాడు, పాది చేశాడు, మంచి తీగ తెచ్చి వేశాడు, నీళ్లు కట్టాడు, ఎరువు వేశాడు, కాపరిని పెట్టాడు, కంచె వేశాడు, గోడ కట్టాడు, పురు, ఇవన్నీ చాలా పకడ్బందీగా చేశాడు. ఎక్కడ ఏ లోపం లేదు, విత్తనములో లోపం లేదు, తెచ్చిన తీగలో ఎంత మాత్రమో లోపము లేదు. ఎందుకు ఫలించలేదంటే నిలిచి ఉండలేదు. తర్వాత చూడండి, ఎవరు ఈ ద్రాక్ష తీగలంటే, ఇస్రాయేలీలు. ఈ తోట ఇస్రాయేలీలకు సాదృశ్యము. ఎందుకు ఫలించలేదు? నాలో నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు, నాలో నిలిచి ఉండకపోతే మీరు ఫలించరు. ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేసినట్లు కాస్త ఎండిపోతాయి, ఎండినటువంటి తీగలను కాల్చివేస్తాడు వ్యవసాయదారుడు.
నా ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని కోరుకుంటున్న విధానం ఏంటంటే, ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడంటే, ద్రాక్ష తీగల వలె ఉండాలి. ఆ ద్రాక్ష తీగలు ఆయనలో అంటు కట్టబడి ఉండాలి, ఆయనలో నిలిచి ఉండాలి, అప్పుడు ఫలిస్తాము. నాలో నిలిచి ఉండండి. నాలో నిలిచి ఉండకపోయినట్లయితే మీరు ఫలించరు. నాలో ఫలించని తీగలు ఏం చేస్తాను, తీసివేస్తాను, పారవేస్తారు, ఎండిపోతాయి, ప్రోగు చేస్తారు, కాల్చివేస్తారు, నిష్ఫలమైపోతుంది. అందువలన ప్రభు అంటున్నాడు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, నా యందు నిలిచి ఉండండి, మీరు ఫలిస్తారు, మంచి ఫలములు ఫలిస్తారు. నా ప్రియమైన వారలారా, ప్రభు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే, మంచి ఫలములు ఫలించే ద్రాక్ష తీగలుగా ఉండాలని, అది కూడాను ఆయనలో ఉంటే ఫలిస్తాము అని చెప్పేసి ప్రభువుల వారు చెప్తున్నాడు. రెండవ కోరిక ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, మొదటిదిగా ద్రాక్ష తీగలుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, రెండవది మీరు నా యొక్క స్నేహితులు. యోహాన్ సువార్త 15వ అధ్యాయంలోని 15వ వచనంలో మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలుతును. నేనేం కోరుకుంటున్నానంటే, దాసులు కాదు, యు ఆర్ నాట్ మై సర్వెంట్స్, యు ఆర్ మై ఫ్రెండ్స్. మీరు నా దాసులు కాదు, మీరు నా యొక్క స్నేహితులు, మీరు నా స్నేహితులుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎంత సంతోషం అండి. ఒక వ్యక్తి చెప్పుకుంటాడు, నేను ఫలానా వ్యక్తి స్నేహితుడను, ఫలానా వ్యక్తి నా స్నేహితుడు అని చెప్పేసి చెప్పుకుంటారు. ప్రభు అంటున్నాడు, మీరు దాసులు కాదు నాకు, నా స్నేహితులు మీరు, యు ఆర్ మై ఫ్రెండ్స్, మీరు నా స్నేహితులు. ఏంటి స్నేహితుని యొక్క, దాసునికి స్నేహితునికి ఉన్నటువంటి తేడా ఏంటి? స్నేహితుడు దగ్గరగా ఉంటాడు, సన్నిహితంగా ఉంటాడు, రహస్యాలు ఏమాత్రం ఉండవు, ఒకరి ఒకరి విషయాలని చెప్పుకుంటారు, ఒకరు మరొకరికి త్యాగం చేస్తారు, ఒకరు మరొకరికి ఒకరిని ఆదరిస్తారు, ఆపత్కాలంలో సహాయం చేసుకుంటారు. స్నేహితుల మధ్య దాపరికాలు, అరమరికలు ఉండనే ఉండవు. అందువలన ఏమంటే, మీరు దాసులని పిలవక మిమ్మల్ని స్నేహితులని పిలుస్తాను, యు ఆర్ మై ఫ్రెండ్స్. ఆయన మనల్ని స్నేహితులుగా ఉండాలని కోరుకుంటారండి. లోకంలో ఎవ్వరు కోరుకోరండి, నా స్నేహితులుగా ఉండండి, మీరు నా స్నేహితులని ఎవరు కోరలేదు, ఏ దేవుడు కోరలేదు, ఏ దేవత కోరలేదు. కోరుతున్నది మన యేసు, మన దేవుడు, మన ప్రభువు కోరుతున్నాడు, మీరు నా యొక్క స్నేహితులు అని కోరుకుంటున్నాడు. నా ప్రియమైన వారలారా, ఎంత సంతోషం అంటే, దేవునికి స్నేహితులు ఉన్నారా? దేవునికి స్నేహితులు ఉన్నారా? ఉన్నారండి. బైబిల్ గ్రంథంలో దేవునికి స్నేహితులు ఉన్నారు. మొట్టమొదటి స్నేహితులు ఎవరంటే అబ్రహాము. మొట్టమొదటి స్నేహితులు అబ్రహాము. ఏమంటాడంటే, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8-9 వచనాల్లో, నా స్నేహితుడైన అబ్రహామా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల కొనల నుండి నేను పట్టుకొని పిలుచుకొనిన వాడా, భూదిగంతముల నుండి, దాని కొనల నుండి పట్టుకొని పిలుచుకొనిన వాడా, నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, నేను దీవించేదను, నిన్ను ఆశీర్వదించేదను, నీకు నేను తోడై ఉండేదను అంటాడు. స్నేహితుల మధ్య తేడాలు ఉంటాయా? స్నేహితుల మధ్యన రహస్యాలు ఉంటాయా? స్నేహితుల మధ్యలో దాపరికాలు ఉంటాయా? స్నేహితుల మధ్యన అరమరికలు ఉంటాయా? ఏమీ ఉండవండి. ఇంకా మోషేతో స్నేహితుని వలె మాట్లాడాను. ఎంత స్నేహితుల మధ్య ఎంత చక్కగా ఆహ్లాదంగా పిలుచుకుంటారో. ప్రభువు మోషేతో, దేవుడు మోషేతో స్నేహితుని వలె మాట్లాడాను అంటే ఎంత ప్రేమతో మాట్లాడుకుంటారో, ఎంత హృదయంతో మాట్లాడుకుంటారో. మోషే ఎలా ఉన్నావు, బాగున్నావా? ప్రభు బాగున్నాను, ఇలా మాట్లాడుకుని ఉంటారేమో. చాలా గొప్ప ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి. అంటే నా స్నేహితుడైన అబ్రహామా, నా స్నేహితుని అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి పట్టుకొని దాని కొనల నుండి నేను పిలుచుకొనిన వాడా, ఇదిగో నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అంటాడు. ప్రియమైన వారలరా, ఆయన మనల్ని ద్రాక్ష తీగవలే, ద్రాక్షవల్లి వలె, ఆయనలో నిలిచి ఉండే ద్రాక్షవల్లి ఉండవలని ఆయన కోరుకుంటున్నాడు. రెండవది స్నేహితుని వలె ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. స్నేహితుని వలె ఉండాలని కోరుకుంటున్నాడండి. చూసారా, మరి అందరం స్నేహితులైతే ఆయన స్నేహితుల జాబితా చాలా పెద్దదైపోతుంది కదా. ఎంతమంది అయినా పర్వాలేదు, ఎంతమందినైనా ఆయన స్నేహితులుగా ఆహ్వానిస్తాడు, స్నేహితులుగా చేర్చుకుంటాడండి. అది ప్రభువులో ఉన్నటువంటి ప్రత్యేకత. నా ప్రియమైన వారల, ఎటువంటి వాడినైనా సరే ఆయన ప్రేమిస్తాడు, స్నేహితునిగా ప్రేమిస్తాడు. అది ఆయనలో ఉన్న ప్రత్యేకత, స్నేహితునిగా ప్రేమిస్తాడండి. అంతవరకు ఎందుకు అబ్రహామును స్నేహితుడన్నాడు,
మోషేతో స్నేహితుని వలె మాట్లాడిను అన్నాడు. మరి ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప ప్రభు అంటే, ఇస్కరియోతు యూదా వెళ్ళాడు అక్కడికి. శాస్త్రులు, పరిసయ్యులు, యాజకుల దగ్గరికి వెళ్ళాడు. నేను ఆయన అప్పగిస్తాను, మీరు నాకేమి ఇస్తారని అడిగాడు. ఇదిగో ఇస్తున్నామని చెప్పేసి పైకం కాస్త ఇచ్చారండి, తీసుకున్నాడు. నేను చెప్తాను ఆయన, నేను గుర్తు చెప్తాను, మీరు పట్టుకోండి అని మాట్లాడుకొని వచ్చాడండి. అయితే ఇస్కరియోతు యూదా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన సంగతి యేసుకు తెలియదా? ఏం మాట్లాడుకున్నాడో యేసుకు తెలియదా? ఎందుకు పైకం తీసుకున్నాడో, ఏమి చెప్పాడో, వారు ఏం అడిగారో, ఏం జవాబు చెప్పాడో యేసుకు తెలియదా? తెలుసండి. అటువంటి వ్యక్తి గెత్సెమనే తోటలో యేసు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు సైనికులు తీసుకొని వచ్చారండి. సైనికులను తీసుకొని వచ్చారు. ఆ రాత్రి వేళ దివిటి పట్టుకొని వచ్చారండి. వస్తూ ఉంటే ముందే చెప్పాడు ఇస్కరియోతు యూదా, నేను వెళ్తాను, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, పట్టుకోండి అని చెప్ ఇదే గుర్తు చెప్పి వస్తాడు. అయితే అక్కడికి వచ్చినప్పుడు యేసును చూస్తూ ఉన్నప్పుడు యేసుకు తెలుసు ఇవన్నీ కూడా తెలియకుండా ఉంటుందా, ప్రభుల వారికి అన్నీ తెలుసు. అప్పుడు అంటాడనమాట, మత్తయి సువార్త 26:49-50 ఈ మాట రాయబడింది ఏంటంటే, బోధకుడా నీకు శుభం అంటాడు. బోధకుడా నీకు శుభము, నిజంగా శుభకరమైన పని చేయడానికి వచ్చాడా, ప్రభువును అప్పగించడానికి వచ్చాడు. బోధకుడా నీకు శుభము అని అన్నప్పుడు ప్రభు అంటాడు, చెలికాడా నువ్వు చేయవచ్చినది చెయ్యి, నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు, ఎక్కడికి వెళ్ళావో తెలుసు, ఎవరితో మాట్లాడే తెలుసు, ఏమి అడ్వాన్స్ తీసుకున్నావో తెలుసు, ఏమి ఒప్పంద పడ్డావో నాకు తెలుసు. అందువలన చెలికాడా నువ్వు చేయవచ్చినది చెయ్యి. ఎంతటి దుర్మార్గుడినైనా ప్రేమిస్తాడు ఆయన, ఎంత పాపినైనా ఆయన ప్రేమిస్తాడు, ఎంతటి వ్యక్తినైనా సరే చెలికాడా స్నేహితుడా అని ఆహ్వానించే గొప్ప ప్రభువు మన ప్రభువు అండి. అయితే ఆయన స్నేహితులు కావాలంటే ఏం చేయాలి, ఎలా స్నేహితులం కాగలము? నా ప్రియమైన వారలారా, ఇక్కడ మరి యోహాను సువార్త 15:14 హౌ టు బికమ్ హిస్ ఫ్రెండ్స్, ఆయన స్నేహితుల జాబితాలో మనం కూడా చేరాలి అంటే ఏం చేయాలి, దానికి ఎలా కావాలనో, ఎలా ఉంటే అవుతామో ప్రభువుల వారి చిన్న సూత్రాన్ని చెప్పారు. 15:14 ఏం చెప్పారంటే, నేను మీకు ఆజ్ఞాపించు వాటినన్నిటినీ చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. నేను ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. అదండి, హౌ కెన్ వీ బికమ్ ద ఫ్రెండ్స్ ఆఫ్ జీజస్, యేసు యొక్క స్నేహితులం ఎలా కాగలమంటే, ఆయన ఏమైతే బోధించాడో, ఏమైతే చెప్పాడో, ఏమైతే అనుసరించమన్నాడో అవి మనం చేసినట్లయితే ఆయనకు స్నేహితులము అవుతామండి. మరి అబ్రహాం స్నేహితుడయ్యాడు, ఎలా అయ్యాడు? పిలిచాడు దేవుడు, అబ్రహామా చిత్తము ప్రభువా, ఇదిగో నేను ఈ మాట చెప్తున్నాను విను, ఆలకించి చే, ఏంటంటే నీవు నీ దేశాన్ని నుంచి బయలుదేరి వెళ్ళు, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళు, నీ బంధువుల నుండి దూరం వెళ్ళు, ఈ దేశాన్ని వదిలిపెట్టేసేయి, నేను చూపించు దేశానికి వెళ్ళు అని అన్నాడు. అన్నప్పుడు వెంటనే అబ్రహాం ఏమనాలి, నువ్వెవరయ్యా, నీ పేరేంటి, నీ ఊరేంటి, నన్నెందుకు పిలుస్తున్నావు, నన్నెందుకు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు, నీకు నాకున్న సంబంధం ఏంటి, మరి ఈ దేశాన్ని నేను ఎందుకు వదిలిపెట్టిపోవాలి, ఇది నేను పుట్టి పెరిగిన దేశమే, నేను ఎందుకు వదిలిపెట్టిపోవాలి, నా యొక్క ఆస్తిపాస్తులను ఎందుకు వదిలిపెట్టాలి, నా తండ్రి ఇంటిని ఎందుకు వదిలిపెట్టాలి, నా బంధువులను ఎందుకు వదిలిపెట్టాలి, అంతేకాకుండా నా వయసు 75 సంవత్సరాలే, ఇప్పుడు నా దేశాన్ని, నా ఇంటిని, నా తల్లిదండ్రులను, బంధువులను, నా ఆస్తిపాస్తులన్నింటినీ నేను ఎందుకు వదిలిపెట్టాలి అని అడగాలి కదా. కానీ అబ్రహాం అడగలేదండి. ఎందుకంటే ఆయన మాట తొలిసారి విన్నప్పుడే ఆయన దేవుడు అని విశ్వసించాడు. అలాగే ప్రభువా చిత్తము ప్రభువా, ఎప్పుడు పిలిచినప్పటికి కూడా చిత్తము ప్రభువా అని బయలుదేరి వెళ్ళేవాడు అండి. అందువలన అంతేకాకుండా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి అక్కడికి వెళ్తాడు, ఆ ప్రదేశంలో ఉంటాడు, ఆ చెట్టు కింద డేరా వేసుకొని అక్కడ నివసిస్తాడు. ఆ తర్వాత అబ్రహాం ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళు మరో చోటికి వెళ్తాడు, అక్కడ గుడారం వేసుకొని కొన్ని దినములు ఉంటాడు, అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఈ విధంగా ఆయన చెప్పినట్లుగానే ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. అందువలనే ఆయన చెప్పినట్లు చేసినాడు, కనుకనే ఆయన దేవునికి స్నేహితుడయ్యాడు. అందువల్ల ప్రభు అంటాడు, నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ చేసిన ఎడలా మీరు నా స్నేహితులై ఉందురు. స్నేహితుని కొరకు ప్రాణం పెట్టేవాడిని కంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నారా? నేను మీ స్నేహితుడిని అవుతాను, మీరు నాకు స్నేహితులు అవుతారు, మీ కొరకు నేను ప్రాణము పెడతాను అన్నాడు. మరి ప్రాణం పెట్టి చూపించాడు ఆయన, ప్రాణము పెట్టి సిలువలో
చూపించాడండి, రుజువు చేశాడండి. ఆయన యొక్క స్నేహాన్ని ఆయన రుజువు చేశాడండి. నా ప్రియమైన వారలారా, ఎంత గొప్ప మంచి స్నేహితునికి ఉన్నటువంటి లక్షణాలు మన ప్రభువులో ఉన్నాయి. మంచి స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెడతాడు. దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ ఆర్ బెస్ట్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఏ బెస్ట్ ఫ్రెండ్. అలాంటి గొప్ప స్నేహితుడు మన ప్రభువు ఏమంటున్నంటే, నాకు మీరు స్నేహితులుగా ఉండండి. నా ప్రియమైన వారలారా, మీరు నేను ద్రాక్షవలిని, నాలో మీరు తీగగా ఉండండి, నాలో నిలిచి ఉండండి, ఫలిస్తారు. అలాగే నేను గొప్ప స్నేహితుణ్ణి, మీరు నాకు స్నేహితులుగా ఉండండి. ఎంత మంచి కోరిక అండి, ఎంత మంచి కోరిక. ఎవరైనా అన్నారా ఈ లోకంలో? ఎవరు అనలేదు, మన ప్రభువు తప్ప. నా ప్రియమైనటువంటి వారలారా, ఇంకొక ఉదాహరణ. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మత్తయి సువార్త 5:13, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేని వలన సారము పొందును? చాలా మంచి మాట. చిన్న మాట తీసుకొని ఎంత గొప్ప పాఠమో నేర్పిస్తాడు. చిన్న అంశం తీసుకొని, చిన్న వస్తువు తీసుకొని, ఉప్పుకు పెద్దగా విలువ ఉండదండి. అయితే విలువ ఉండదు కానీ దాని ఉపయోగపు విలువ చాలా ఎక్కువ. అంటే దాని యొక్క ఖరీదు తక్కువ కానీ ఉపయోగపు విలువ చాలా ఎక్కువ. ఎందుకని అంటే రుచి కలిగి ఉంటుంది. రుచి ఉండదు ఏ కూర కానీ ఉప్పు వేసి వండకపోతే రుచి ఉండదు. ఉప్పు అంటుందట, అన్నీ వేసి చూడు వంటలో, నన్ను వేసి చూడు అంటుందట. అన్ని వేస్తాము, కారం వేస్తాము, పులుపు వేస్తాము, మసాలా వేస్తాము, అన్నీ వేస్తాము, ఉప్పు వేయకపోతే రుచి ఉండదు. అందువలన అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటుందట. ఉప్పు లేనిది రుచి ఉండదు. అంతేకాకుండా ఉప్పు నమ్మకానికి సాదృశ్యము. చాలామంది అంటారు ఏంటంటే, అయ్యా మీ ఉప్పు తిని బ్రతికేమయ్యా అని. ఉప్పు నమ్మకానికి సాదృశ్యము. ఉప్పు చెడిపోని స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఉప్పులో వేసి ఊరబెట్టినట్లయితే ఆ పచ్చళ్ళు